సుందరరామిరెడ్డి గారు స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఫ్రీక్వెంట్గా ఇంటర్నెట్లో కానీ బయట కానీ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు అనే ఈ సిరీస్లో భాగంగా మనం దీనికి ముందు రెండు వీడియోలు చేస్తాము. ఇప్పుడు మూడో వీడియోలో ఉన్నాము. సో మూడో వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షుడ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ వెన్ ద మార్కెట్ ఈజ్ ఎట్ హై? మార్కెట్ బాగా బీభత్సమైన హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అంటే అడుగుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? యా, ఇప్పుడంటే మార్కెట్ ఆల్ టైమ్ లో ఉందనుకోండి, యా, బట్ ఎస్, క్వశ్చన్ ఇస్ రిలెవెంట్ అండి. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైయా, ఆల్ టైమ్ లోవా, వన్ ఇయర్ లోవా, ఇది కాదండి. అది ఫండమెంటలీ సౌండ్ అని మీకు అనిపిస్తే, హిస్టారికల్ యావరేజ్ పీ దగ్గరలో ఉంటే మీరు బై చేసుకోవచ్చు. అది ఇప్పుడు సపోజ్ టీసీఎస్ ఉందనుకోండి, హిస్టారికల్ యావరేజ్ పీ వచ్చేసరికి అది 25. మార్కెట్లో ఆఫ్టర్ 40% డ్రాప్ అయిన తర్వాత కూడా స్టిల్ ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అందుకని డిస్కౌంట్ వచ్చినంత మాత్రం స్టాక్స్ చీపర్ కాదండి. హిస్టారికల్ యావరేజ్ పీ చూడండి, గత 10 ఇయర్స్ యావరేజ్ పీ ఎక్కడుందో అక్కడ ఉండాలి. రెండోది సెక్టర్లో హాట్నెస్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెక్టర్ గ్రో అయితే ఎంటైర్ ఆల్ ద కంపెనీస్ మూవ్ అవుతాయి అనమాట. సెక్టర్లో హాట్ లేదనుకోండి, సెక్టర్లో దమ్ము లేదనుకోండి, టోటల్ స్టాక్స్ కొలాప్స్ అయిపోతాయి. అందుకని మీరు ఎప్పుడైనా ఫోకస్ చేయాల్సింది కంపెనీల దమ్ము కాదు, సెక్టర్లో ఆ దమ్ము ఉందా లేదా. నెక్స్ట్ 10 ఇయర్స్ సపోజ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, సెక్టర్లో దమ్ము ఉంది, అది ఈ కంపెనీలో దమ్ము ఉందంటే దాన్ని క్యాప్చర్ చేయొచ్చు. దమ్ము లేదంటే వీక్ అయిపోతుంది, జీరో అయిపోతుంది. రీసెంట్గా అమెరికాలో ఒక కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ మరి హాట్ అయితే మరి అది సర్వే అవ్వాలి కదా, అది జీరో అయిపోయిందండి ఆల్రెడీ. సో అంత దాని మీనింగ్ ఏంటంటే సెక్టార్లో దమ్ము ఉండాలి, కంపెనీలో మేనేజ్మెంట్లో విజన్, యాటిట్యూడ్, ఎగ్జిక్యూషన్ స్కిల్స్ ఉంటే కనుక ఎస్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హిస్టారికల్ పీ దగ్గరలో ఉండి, హిస్టారికల్ పీకి దగ్గరలో ఉండి అండ్ మంచి సెక్టార్ కనుక అయితే కనుక డెఫినెట్గా మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నా కొంటాను, ఆల్ టైమ్ లో ఉన్నా కొనొచ్చు. అంత తప్పేం లేదు. చాలామంది అనుకుంటారు కదా, వన్ ఇయర్ హైలో ఉంటే ఎక్స్పెన్సివ్ అనుకుంటారండి. తప్పు. ఎర్నింగ్స్ పెరుగుతుంటే అది ఎక్స్పెన్సివ్ అవ్వవు. ఎర్నింగ్స్ పెరగకుండా స్టాక్ రేట్ పెరిగితే అప్పుడు మాత్రం ఎక్స్పెన్స్ అవ్వచ్చు. అందుకని ఒక స్టాక్ ఆల్ టైమ్ హైలో ఉండి కూడా చీపర్ అయి ఉండొచ్చు బికాజ్ ఆఫ్ ది ఎర్నింగ్స్ ఇంప్రూవ్. అండ్ ఒక స్టాక్ వన్ ఇయర్ లోలో ఉండి కూడా ఎక్స్పెన్స్ అయి ఉండొచ్చు బికాజ్ ఆఫ్ ది ఎర్నింగ్స్ కొలాప్స్. అందుకని ఎర్నింగ్స్ డజ్ మ్యాటర్ అండి. అది చార్ట్లో ఎక్కడ ఉండదు, అది ఎక్కడ చార్ట్లో ఉండదు. అందుకని మీరు ఎప్పుడైనా కంపెనీ షేర్ ప్రైస్కి ఎర్నింగ్స్ లింక్ పెట్టుకోండి, మీకు ఆ డిస్కౌంట్ అనేది కనపడుతుంది. ఎప్పుడైతే ఎర్నింగ్స్ని మనం డిస్కౌంట్ చేసామో నీకు ఎప్పటికీ అర్థం కాదు. స్టాక్ ప్రైస్ ఒకటే ఆల్ టైమ్ హై అవదండి. స్టాక్ ప్రైస్ ఒక్కటే చూసి ఆల్ టైమ్ హై అంటే ఎక్స్పెన్స్ అనుకోవద్దు. జనరల్ ఎక్కువ మంది అలానే ట్రీట్ చేస్తారు, కానీ ఎర్నింగ్స్తో లింక్ పెట్టండి స్టాక్ ప్రైస్కి, అప్పుడు నీకు కరెక్ట్గా ఐడియా వస్తుంది. అన్ఎంప్లాయ్ పిల్లని ఎవరు, జాబ్ వచ్చింది నెలకు 1 లక్ష రూపాయలు శాలరీ, అందరికీ కడుతున్నారు, ఏం మారింది? ఎర్నింగ్ పవర్. అది 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 ఎర్నింగ్ పవర్. ఇప్పుడు ఇది ఇతనికి ఎక్కువ డౌరీ అంటే ఎక్స్పెన్సివ్ కాదు ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందే పోల్చుకుంటే ఇప్పుడు ఎర్నింగ్ పవర్ పెరిగింది కాబట్టి. స్టాక్స్కైనా సేమ్ అదేనండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకోండి, కోటాక్ చూసుకోండి, ఐసీఐ బ్యాంక్ తీసుకోండి, హిస్టారికల్ 10 ఇయర్స్ యావరేజ్ పీ దగ్గర వచ్చింది. దిస్ ఈజ్ రైట్ టు బై దో స్టాక్స్ అనమాట. అందుకని సెక్టర్ బాగుండాలి అండ్ హిస్టారికల్ యావరేజ్ పీ దగ్గరకు వస్తే ఎలాంటి స్టాక్స్ అని మీరు బై చేసుకోవచ్చు. అందుకని హయ్యా లో నాకు సంబంధం లేదండి. ఐ ఆల్వేస్ గో ఫర్ దోస్. సో 12th క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ స్టాక్స్ షుడ్ ఐ బై ఇన్ మై పోర్ట్ఫోలియో? పోర్ట్ఫోలియోలోకి ఎన్ని స్టాక్స్ కొని పెట్టుకోవచ్చు అంటే అడుగుతున్నారు. సో డిఫరెంట్ థీరీస్ ఉంటాయండి. కరెక్ట్ అప్రోచ్ రైట్ అని మనం చెప్పలేము. కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటారు, అంటే లెస్ దెన్ 8 స్టాక్స్ ఉంటాయి, అంటే 5 to 8 స్టాక్స్ మధ్యలో ఉంటుంది. దోజర్ కాలేజ్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో. కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటే వాళ్ళు మిగతా వాటిని పట్టించుకోరు అనమాట. ఈ స్టాక్స్, ఈ మేనేజ్మెంటు, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ ఎక్స్పాన్షన్, మార్కెట్ ఎలా పోతుంది ఫోకస్ చేస్తారు, ఇంకా వేరే దాన్ని పట్టించుకోరు అనమాట. దాన్ని మనం కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటాం. తర్వాత ఫోకస్ పోర్ట్ఫోలియో. ఫోకస్ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే 10 to 20 ఉంటాయి. మన ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఫోకస్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అది 20 to 25 మధ్య ఉంటాయి అనమాట. అది అది జస్ట్ ఫోకస్ పోర్ట్ఫోలియో. అంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో 20 to 30 ఉంటాయి. 20 to 30 స్టాక్స్ ఉంటే అది డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటారు. కొన్ని అయితే 30 to 60-70 కూడా ఉంటాయి. అలాంటి పోర్ట్ఫోలియో కూడా ఉంటాయి. అందుకని మీకు ఏ టైప్ అంటే మీరు ఎంతకాలం ఉంచుకుంటారు, రిస్క్ ప్రొఫైల్ ఎంత అండ్ మీకున్న నాలెడ్జ్, సెక్టార్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అందాన్ని బట్టేసి మనం డైవర్సిఫై చేసుకోవచ్చు. జనరల్గా లిబరల్గా ఎక్కువ మంది పెట్టేది మాత్రం 15 to 20 స్టాక్స్ పెట్టుకుంటారు. బట్ ఫిక్స్డ్ డెఫినేషన్ ఎక్కడ లేదండి. ఈ డెఫినేషన్ అంటూ ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ అలొకేషన్. ఎక్కువ వాటికి అలొకేట్ చేసామనుకోండి రిస్క్ డైవర్సిఫై అవుతుంది. ఎక్కువ మంది కామన్గా యాక్సెప్ట్ చేసేది ఏంటంటే 15 to 20 స్టాక్స్ ఉంటే పోర్ట్ఫోలియో బాగుంటుంది అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 13th క్వశ్చన్ ఏంటంటే, హౌ మచ్ రిటర్న్స్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద మార్కెట్? సో మార్కెట్ నుంచి ఎంత ఎత్తున రిటర్న్స్ నేను తీసుకోగలను? రైట్. డెట్ ఫండ్స్లో 100% గ్యారంటీ ఉంటుంది, కానీ
స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఉండదండి. అది స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు లేట్గా వచ్చినా మీకు ఛాన్స్ ఇస్తుంది, లేట్గా వచ్చినా సరే ఆల్రెడీ ఉన్నోళ్ళ దగ్గర ఏమో పనిష్మెంట్ లాగా తీసేసుకుంటూ ఉంటుంది. అందుకని ఇది 1 ఇయర్లో ఒక 30% మూవ్ అయింది అనుకోండి స్టాక్ మార్కెట్, నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ నెగిటివ్ రిటర్న్స్ కావచ్చు లేదా ఫ్లాట్ ఉండొచ్చు. మళ్ళీ తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ మార్కెట్ పెరగడం స్టార్ట్ అవుద్ది అనమాట. ఒక బామినో ట్రీ కనుక స్టేబుల్గా ఉండి సడన్గా పెరగడం ఎలా స్టార్ట్ అవుద్దో స్టాక్ మార్కెట్ కూడా అంతే. కపుల్ ఆఫ్ 1 ఆర్ 2 ఇయర్స్ ఫాస్ట్గా మూవ్ అయింది అనుకోండి, 2-3 ఇయర్స్ ఈజీగా నెగిటివ్ రిటర్న్స్ లేదా ఫ్లాట్ రిటర్న్స్ ఉంటాయి. అందుకని స్టాక్ మార్కెట్లో నెగిటివ్ రిటర్న్స్ ఫ్లాట్ రిటర్న్స్ అండ్ మంచి అద్భుతమైన రిటర్న్స్ అనేది మామూలు విషయం ఇక్కడ. అందుకని మీరు యావరేజ్ కనుక చేసుకుంటే నీకు గుడ్ రిటర్న్స్ వస్తేనే కానీ స్పెసిఫిక్ మంత్లో స్పెసిఫిక్ ఇయర్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి హిస్టరీ నీకు ఎప్పుడు చెప్పలేదు. అందుకని కన్సిస్టెన్సీ ఏమి ఉండదు ఇక్కడ రూల్ నెంబర్ 1. అంటే మీరు మినిమం ఒక 5 ఇయర్స్ మార్కెట్లో ఉందాము అనుకుంటే కనుక బెస్ట్ అనమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు సైక్లికల్ నేచర్, నిరంతరం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎకానమీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, రిసెషన్ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, రిసెషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సైకిల్స్ అన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి అందరూ ఖచ్చితంగా మంచి అమౌంట్ వస్తుంది. బట్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో డెట్ ఫండ్స్తో పోల్చుకుంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది, బట్ ఎక్కువ రిస్క్ ఉంటుంది అమంద. అందుకని గ్యారంటీ అనే పదం ఈక్విటీ మార్కెట్లో సూట్ అవ్వదు. 14th క్వశ్చన్ ఏంటంటే, షుడ్ ఐ యూజ్ ఏ స్టాప్ లాస్ ఆన్ మై ఇన్వెస్ట్మెంట్స్? నా ఇన్వెస్ట్మెంట్స్ మీద నేను స్టాప్ లాస్ని పెట్టుకోవచ్చా? యా, ఇక్కడ 2 థీరీస్ వర్క్ చేస్తాయండి. ఒకటి, స్టాక్ మార్కెట్లో పర్టికులర్ ఇన్వెస్టర్స్ స్టాక్ అసలు స్టాప్ లాస్ అంటే పెట్టరు. రూల్ నెంబర్ 1, వాళ్ళు ఎందుకు పెట్టరు అంటే స్టాక్స్ అంటేనే ఒక గట్ ఫీలింగ్ తోటి ఒక ఫండమెంటల్ నాలెడ్జ్ తోటి ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం. ఎంత మంచి కంపెనీస్ అయినా సరే, కంపెనీలో ఇష్యూస్ లేకపోయినా సరే, ఇంటర్నేషనల్, నేషనల్, పొలిటికల్, జియోగ్రాఫికల్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు అమెరికా రిసెషన్లోకి వచ్చింది అనుకోండి, ఎంటర్ ఇండియన్ మార్కెట్ కూడా ఎంతకంత ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అందుకని స్టాక్స్ ఇప్పుడు HDFC 1 ఇయర్ లోలో ఉంది దగ్గర దగ్గర, ఐసీఐ బ్యాంక్ 1 ఇయర్ లోలో ఉంది, కొడాక్ 1 ఇయర్ లోలో ఉంది, అండ్ ఏషియన్ పెయింట్స్ నెంబర్ 1 పెయింటింగ్ ఇండస్ట్రీ 1 ఇయర్ లోలో ఉంది, ఎంటైర్ నిఫ్టీయే 200 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. దాని మీనింగ్ ఏంటంటే, స్టాక్ మార్కెట్లో నువ్వు స్టాప్ లాస్ పెట్టుకున్నావు అనుకోండి, అది ఈజీగా ట్రిగర్ అవుద్ది. మీరు ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఉంటారు కదా, స్టాప్ లాస్తో మీకు పని ఏంటి అనే వాళ్ళు ఉన్నారు. అందుకని ఇన్వెస్ట్మెంట్కి స్టాప్ లాస్ నిజంగా అవసరమా లేదని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే హిస్టారికల్ డేటా చూస్తే, పర్టికులర్గా యాపిల్ కానీ చూశారనుకోండి, మోర్ దెన్ 50% కన్నా ఎక్కువ డ్రాప్ అయింది 10 టైమ్స్ అండి, అండ్ 82% డ్రాప్ అయింది 2 టైమ్స్ అండి. నిజంగా అందులో కనుక ఇన్వెస్టర్స్ కనుక స్టాప్ లాస్ పెట్టుంటే అసలు ఎవరు మిగలరు ఇప్పటికల్లా, అందరూ వెళ్ళిపోయి ఉండాలి. అంటే మీరు నిజమైన ఇన్వెస్టర్ అయితే మంచి పోర్ట్ఫోలియో మీ దగ్గర కనుకుంటే స్టాప్ లాస్లో అవసరం లేకపోవచ్చు. అదొక థీరీ. రెండో థీరీ ఏంటంటే, ఎక్కడైనా సరే ఒక ట్రేడింగ్ కావచ్చు, అది ఇంటర్ ట్రేడింగ్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏదో టైంలో మీరు లాస్ని బుక్ చేసుకుని బయటికి పోవాలి. అందుకని ఎసెట్ మొత్తం 0 అయిందాక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 200 మూవింగ్ యావరేజ్ బిలో ఐ వాంట్ క్లోజ్ ఇట్, మళ్ళీ అదే స్టాక్ అని పైకి వచ్చినప్పుడు నేను బై చేస్తాను అదే స్టాక్ మళ్ళీ, ఓకే అలా. లేదా Stage 3 డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో ఉన్న స్టాక్స్ మొత్తం నేను బయటకు అనేసేసి మళ్ళీ రికవర్ అయినప్పుడు నేను Stage 2లోకి వచ్చినప్పుడు నేను కొంటాను, Stage 3లో ఉన్నప్పుడు డిలీట్ చేసేసి Stage 2లో ఉంటాను. అంటే వేక్ ఆఫ్ అకుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీ ప్రకారం ఈ స్టాక్ మార్కెట్ ఎప్పుడు 4 స్టేజ్లో మూవ్ అవుతూ ఉంటుంది. Stage 1 అకుములేషన్, Stage 2 మార్కప్ అంటే అప్టైన్ అనమాట, Stage 3 డిస్ట్రిబ్యూషన్, Stage 4 డిక్లైన్ అనమాట. అందుకో Stage 3లో ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళిపోయి Stage 4లో ఎస్కేప్ అయిపోయి మళ్ళీ Stage 2లో ఉన్నప్పుడు నేను ఎంటర్ అవుతాను అనమాట. అదొక రెండోది. అండ్ మూడోది ఏంటంటే, ATR వాడతారు, అంటే లైక్ సూపర్ ట్రెండ్ అనమాట. సూపర్ ట్రెండ్ 3 కానీ 2 కానీ వాడతారు, అది కనుక ట్రిగర్ అయిందనుకోండి బయటకు వెళ్ళిపోతారు, అదో అలా తీసుకోవచ్చు అనమాట. సో అట్లా ఈ అప్రోచ్ అయినా మీరు వాడుకోవచ్చు, లేదా ఈ అప్రోచ్ అయినా వాడుకోవచ్చు. అంటే పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్ లాంటివితే అసలు స్టాక్ లాస్ అంటే కాన్సెప్టే లేదండి. పడే కొద్దీ మనం యావరేజ్ చేసుకుంటాం అండ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు యూనిట్స్ కొన్ని ఎన్కాష్ చేసుకుంటాం. అందుకని నిజంగా స్టాప్ లాస్ అవసరం అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో టూ మచ్ ఇంపార్టెంట్, అందులో డౌట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో ఇట్స్ అప్ టు యూ మీరు ఎలా వాడతారనేది. బట్ చాలామంది యాక్సెప్ట్ చేసేది ఏంటంటే, Stage 3లో ఉన్న స్టాక్స్ని అవాయిడ్ చేయడం, ఎంత ఫండమెంటల్ సౌండ్ ఉన్నా సరే Stage 3లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం, అండ్ 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయితే కనుక బయటకు వెళ్తారు. బట్ ఏది కరెక్ట్ అప్రోచ్ అనేది మనం ఎవరు డిసైడ్ చేయలేము. సో 15th క్వశ్చన్ ఏంటంటే, కెన్ ఐ బికమ్ ఏ మిలీనియర్ బై ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్? స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నేను మిలీనియర్ని కాగలనా అంటూ ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ ఇది. ఒకటే అండి, 1 ఇయర్లో ఉన్న ఈ టైంలో కూడా ఇది ఖచ్చితంగా రిలివెంట్ క్వశ్చన్. ఎందుకంటే అంటే అవతలలో సెటైర్ వేసుకుంటూ అడిగాడా, లేకపోతే వ్యంగ్యంగా అడిగాడా, లేదా సీరియస్గా అడిగారా అనేది పక్కన పెట్టుకుంటే,
స్టాక్ మార్కెట్ డెఫినెట్గా వన్ ఆఫ్ ది వే టు మేక్ ద మనీ మిగతా వాటితో పోల్చుకుంటే. తక్కువ అమౌంట్ ఈవెన్ మీరు 10 రూపాయలతో కూడా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు, బయట ఎక్కడ అలాంటి ఫెసిలిటీస్ లేవు. మీరు రెండోది ఇయర్లీ యావరేజ్ మీద ఇండియా జీడిపి గ్రోత్ 7.2 గ్రో అవుతుంది. ఓకే, ఇండస్ట్రీ హౌ టు గ్రో, మంచి మంచి క్వాలిటీ కంపెనీస్ అవైలబుల్, డిస్కౌంట్ ఫ్రీక్వెన్సీగా అప్పుడప్పుడు అంటే ఎవ్రీ 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో వస్తూనే ఉంటాయి. అందుకని ఎప్పుడు కానీ అప్పుడు షాపింగ్ చేసుకునే ఏరియా ఇది ఒకటే ఉంది తక్కువ అమౌంట్తో కూడా. అండ్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ అనేది ఖచ్చితంగా పాసిబుల్ స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు నేను నా పర్సనల్గానే ఆల్మోస్ట్ 1.5 క్రోర్ ఇన్వెస్ట్ చేశాను ఈ మార్కెట్లో, నాకు ఆ ఫీలింగ్ లేకపోతే నేను పెట్టలేను ఖచ్చితంగా. ఐ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్. అందుకని అవతలలో సీరియస్గా అడిగినా లేదా వ్యంగ్యంగా అడిగినా ఒకటైతే నిజం, స్టాక్ మార్కెట్ ఇది వండర్ఫుల్ ప్లేస్, అందులో డౌట్ లేదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయనేది మీ నాలెడ్జ్ లెవెల్ పెట్టేసి, ఎంత నాలెడ్జ్ ఉంది మీకు అనేది పెట్టేసి, అంటే ఎన్ని సైకిల్స్ ఇక్కడ మీరు హ్యాండిల్ చేశారు అంటే డౌన్ సైడ్ అప్ సైడ్ సైకిల్స్ హ్యాండిల్ చేశారు అనేదాన్ని పెట్టేసి, మీ ఎక్స్పెక్టేషన్ మేజర్గా ఎక్స్పెక్టేషన్స్ ఎంత అన్నదాన్ని పెట్టేసి మార్కెట్లో ఉంటుందండి. డెఫినెట్గా మీరు కనుక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఈవెన్ ఒక 5000 ఎవ్రీ మంత్ కానీ మీరు పెట్టగలిగితే, సింపుల్గా ఏ మ్యూచువల్ ఫండ్ కొన్నా, ఏ ETF కొన్నా, ఏ ఇండెక్స్ ఫండ్లో తీసుకున్నా, లేదా క్వాలిటీ స్టాక్స్ ఎవ్రీ మంత్ 4-5 కొనుక్కుంటూ పోతున్నా, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ ఇలాంటివి మొత్తం కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో డెఫినెట్గా ఎర్గొండి మేక్ గుడ్ మనీ. మీరు చూడండి రిలయన్స్ కావచ్చు, రిలయన్స్ 10 ఇయర్స్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అది జస్ట్ 4 లాక్ క్రోర్ కంపెనీ అండి, 4 లాక్ క్రోర్. ఇప్పుడు అదంతా 18 లాక్స్ క్రోర్. మరి మార్కెట్లో రిసెషన్ రూమర్స్ ఉన్నాయి, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి, అన్నీ ఉన్నాయి కదా, స్టిల్ రిలయన్స్ ఈజ్ మూవింగ్. అలాగే TCS ఇవన్నీ ఒకప్పుడు 1 లక్ష కోట్ల కంపెనీస్ అండి, ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి 10 లాక్ క్రోర్ 20 లాక్ క్రోర్కి వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కటి. ఎవరైనా ఊహిస్తాం ఇలాంటివన్నీ ఊహించలేము. అందుకని మంచి లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ కంపెనీస్ కనుక పెడితే లాంగ్ టర్మ్లో డెఫినెట్గా పాసిబుల్. షార్ట్ టర్మ్లో ఆ వాలటిలిటీ ఉంటుంది, ఆ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఆ డ్రాడౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి బేరియర్స్ లాగా మీరు ఉంటే, ఇలాంటి వాటికి యాక్సెప్ట్ చేసేలాగా ఉంటే ఎనీబడి కన్ ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ ది డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. హిస్టరీ అదే చెప్తుంది. ఎందుకంటే మంచి మంచి మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్ 15-20% ఇచ్చినాయి, కనీసం 100 ఉంటే అండి, 1-2 కాదు. షార్ట్ టర్మ్లో చూసి సెటర్ లేటం కాదు, లాంగ్ టర్మ్లో చూడండి. మనం ఇక్కడ డేటాని 3 రకాలు చూడొచ్చు. ఒకటి తక్కువ డేటా తీసుకొని అది నెగిటివ్గా ఉంటే సెటర్ లేయటం, నెగిటివ్గా ఉంది వేస్ట్ అంటాం. లేదా తక్కువ డేటా తీసుకొని బాగా రిటర్న్స్ వచ్చింది అనుకోండి, చూసేవా స్టాక్ మార్కెట్ అని తీసి డబ్బులు సంపాదించుకోవటం అంటాం ఒక అప్రోచ్. ఒకటేమో రీజనబుల్గా ఒక 10 ఇయర్స్ డేటా తీసుకొని అనాలసిస్ చేసేటం రెండో అప్రోచ్. స్టాక్ మార్కెట్లో ఈ సత్యం లేకపోతే ఒక సుజులాన్ ఒక ఆర్కమ్ ఇలాంటి స్టోరీ లేకపోలేదు. బట్ అదే టైంలో వెల్త్ క్రియేషన్ స్టాక్స్ కూడా ఉన్నాయి, వెల్త్ క్రియేషన్ స్టాక్స్ కూడా ఉన్నాయి. మనం ఇంతకుముందు అనుకున్నాం ఫెడలిటీస్ జస్ట్ 60 కోట్ల దగ్గర నుంచి 1 లక్ష కోట్లకి ఎలా మారింది అనేది. సో అందుకని రెండు స్టోరీస్ ఇక్కడ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ఎనీబడి కన్ మేక్ దమ్ అని, ఇక్కడ మీరు కన్జర్వేటివ్ కనుక అయితే ఈవెన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నీకు 10% వడ్డీ బయట ఎక్కడ వస్తుందండి. మీరు కోల్ ఇండియా కొనండి 10% వస్తుంది, మీరు REC కొనండి 10% వడ్డీ వస్తుంది, జీవితకాలం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు పెట్టుకుంటే గత 10 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఇంకొక 10 ఇయర్స్ ఎందుకు ఇవ్వదు అనుకుంటున్నారు, ఈ లోపు స్టాక్ పెరిగింది అనుకోండి అది ఎక్స్ట్రా అని ఉంటుంది. అందుకని మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత అన్నదాన్ని బట్టేసి మార్కెట్లో మూమెంట్ ఉంటుందండి. డెఫినెట్గా మీరు అన్నట్టు మిలని రావటం పాసిబిలిటీ స్టాక్ మార్కెట్లో ఉందండి. వాళ్ళు దాన్ని ట్రోలింగ్ చేసినా పర్వాలేదు, లేకపోతే సెటర్లాగా అనుకున్నా పర్వాలేదు, ఇంకోలాగా ఉన్నా పర్వాలేదు, స్టాక్ మార్కెట్ ఇది వండర్ఫుల్ ప్లేస్. మీరు చేయాల్సిందల్లా కమిట్మెంట్ ఇవ్వండి. హ్యూమన్ వీక్నెస్ ఏదైతే ఉందో టెంపరీగా అసెట్స్ చూడటం అనేది దాన్ని వదిలేస్తే లాంగ్ టర్మ్ ప్లాన్ కనుక చేసుకుంటే ఎనీబడి కన్ మేక్ దమ్ అని ఐ కెన్ గివ్ ద అస్యూరెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. స్టాక్ మార్కెట్లో ఫ్రీక్వెంట్గా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే ఈ సిరీస్లో మనం మొత్తంగా ఇప్పటికి 3 వీడియోస్ కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.